హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ వంశరాజ్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మన తెలుగు యూట్యూబర్ అమూల్య కిచెన్ అండ్ వ్లాగ్స్ ఉన్నారు కదా, సో తన ఛానల్ని హ్యాక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జనవరి 6న హ్యాక్ చేయడం జరిగింది తన ఛానల్ని. నాకు నిన్న నైట్ తెలిసింది ఈ విషయం వచ్చేసి. నిన్న నైట్ నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక కో యూట్యూబర్ ఉంటారు కదా, సో తన నేమ్ని మెన్షన్ చేయట్లేదు. తను ఇలా అంటే అమూల్య గారికి మీ హెల్ప్ కావాలి అని చెప్పేసి పెట్టారనమాట. ఏంటి ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పేసి, అమూల్య గారికి ఏమైందని చెప్పేసి నేను తన ఛానల్ని ఓపెన్ చేయడం ట్రై చేశాను. అసలు తన ఛానలే కనిపించలేదు ఫ్రెండ్స్ నాకైతే. ఏంటి అమూల్య గారి ఛానల్ కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి నేను, అమూల్య గారి ఇంకొక ఛానల్ ఉందండి, స్టిచ్చింగ్ ఛానల్, అమూల్య స్టిచ్చింగ్ ఛానల్ అని ఉంది, సో ఆ ఛానల్ ఓపెన్ చేశానన్నమాట. అప్పుడు అమూల్య గారు చెప్తున్నారు ఇలా అయింది, నా ఛానల్ హ్యాక్ చేయడం జరిగింది, మీ హెల్ప్ కావాలి నాకు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నాకు అలా అమూల్య గారు అడిగితే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే తను 2 ఇయర్స్ నుంచి కష్టపడి తన యూట్యూబ్ ఛానల్ని ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సక్సెస్ఫుల్గా మంచి స్టేజ్లో ఉంచుకున్నారండి. ఇప్పుడు తన ఛానల్ని, తన ఛానల్కి వచ్చేసి 1 లాక్ పైనే ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే. నేను కూడా తన ఛానల్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్. తన కుకింగ్ స్టైల్ కానీ బ్లాగ్స్ కానీ నిజంగా చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం అమూల్య గారు. నాకు ఫేవరెట్ యూట్యూబర్ అంటే అమూల్య గారేనండి. నేను తన బ్లాగ్స్ చూసే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశానన్నమాట. నేను ఈ విషయం కూడా నేను అమూల్య గారికి చెప్పాను, అమూల్య గారు ఇలా మీ బ్లాగ్స్ చూస్తాను చాలా బాగుంటాయి, నాకు ఇష్టం, నేను ఇలా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను అని చెప్పేసి తనకు నేను చెప్పానమాట. మెయిల్ చేశాను. మెయిల్ చేస్తే తను అవునా, ఆల్ ది బెస్ట్, సక్సెస్ఫుల్గా రన్ అవుతావు నువ్వు, నీకు సక్సెస్ వస్తుంది, మంచి వీడియోస్ పెట్టు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఫుల్గా నాకు సపోర్ట్ చేశారు. నిజం ఫ్రెండ్స్, నిజంగా సపోర్ట్ చేశారు. నేను ఓకే అమూల్య గారు అని చెప్పేసి తనతో మాట్లాడడం కూడా జరిగింది నేను. కానీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన యూట్యూబర్ది ఛానల్ ఇలా అయ్యేసరికి కొంచెం బాధగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే చాలా కష్టం, మనం యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. మనం ఒక వీడియో తీసుకోవాలి, దాన్ని ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దాంతోపాటు మనం మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి, చాలా కష్టం ఫ్రెండ్స్. మనం ఇవన్నీ చేస్తూ అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ ఛానల్కి ఇలా అయిందంటే ఇంకెంత బాధ అనిపిస్తుంది కదా. మనకి ఇంత ఉందంటే అమూల్య గారు ఇంకెంత బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్, మనకు ఈ సమయంలో మనం అమూల్య గారికి చాలా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. తను తన ట్విట్టర్ అకౌంట్లో తన ఛానల్ నేమ్తోనే ఉంటుందండి, ట్విట్టర్ అకౌంట్ వచ్చేసి అమూల్య కిచెన్ వ్లాగ్స్ అకౌంట్తోనే ఉంటుందన్నమాట. అందులో యూట్యూబ్ టీమ్కి ఒక ట్వీట్ చేశారంట. సో ఆ ట్వీట్ని మనం రీట్వీట్ చేసినట్లయితే కనుక అది యూట్యూబ్ టీం వరకు వెళ్ళేసి ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా జరిగి తన ఛానల్ అనేది తనకు వెనక్కి వచ్చేస్తుందంట ఫ్రెండ్స్. మీకు కనుక ట్విట్టర్ అకౌంట్ ఉన్నట్లయితే కనుక మీరు ప్లీజ్ అమూల్య గారికి సపోర్ట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా లేదనుకున్నట్లయితే కనుక ప్లీజ్ మీరు ఈ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అయినా కానీ అమూల్య గారికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమయంలో మనం అమూల్య గారికి హెల్ప్ చేయడం చాలా అవసరం ఫ్రెండ్స్. మనము ఎంతమంది ఎక్కువ ట్విట్ చేస్తే తనకు అంత తొందరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి తనకు తన ఛానల్ అనేది వెనక్కి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు అందరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమూల్య గారిది మీకు లింక్ షేర్ చేస్తాను ట్విట్టర్ది. సో ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.